हाय बच्चों, मेरा नाम विजय कृष्णा, JNPHS रिजाम्पे। बच्चों, आज हम 9th क्लास के अंतर्गत 8वां पाठ है यक्ष प्रश्न। यक्ष प्रश्न का इस पाठ के बारे में हम संक्षिप्त रूप से जानकारी प्राप्त करेंगे। तो पहला हम ये जानेंगे कि यक्ष क्या है और प्रश्न क्या है। यक्ष कौन है? तो यक्ष हमारे कहे देखा जाए तो यक्ष देवताओं में अनेक गण रहते हैं, उसमें यक्ष भी एक गण है। माने जैसे गंधर्व और किम पुरुष, किन्नर, इस तरह के कुछ गण रहते हैं, कुछ वर्ग रहते हैं। उसी प्रकार यक्ष भी एक प्रकार के वर्ग है। पिल्ललू, ई रोज मनं यक्ष प्रश्नटुवंटि पाठंलो एमुंदो संक्षिप्तंगा चूद्दां। మొదట యక్ష ప్రశ్నలు అంటే యక్షుడు అంటే ఎవరు? మరి యక్ష అంటే ఏంటి? యక్షుడు అంటే ఎవరు? అంటే దేవతా గణాలలో ఒకరు. దేవతలు చాలా రకాలైనటువంటి గణాలు ఉంటాయి. రకరకాలైనటువంటి దేవతలు మనకు కనిపిస్తుంటారు. అంటే గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుష, అలాగా రకరకాలైనటువంటి వర్గాలలో యక్షులు కూడా ఒక వర్గం చెందినటువంటి దేవతలు. మరి వీళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటి? యక్షకి విశేషత క్యా హే? यक्ष बहुत ही मायावी होते हैं। वीलू माया विद्युल की चाल प्रसिद्धि। वील एनो माया विद्यु ओके मरी अला माया विद्यु की प्रसिद्ध यक्ष वेस प्रश्नले यक्ष प्रश्न। ओके समझ में आ गया ना बच्चों? चलो इस पाठ में क्या है हम देखेंगे। और यह पाठ महाभारत काल की घटना है। यह एक महाभारत काल की घटना है। पांडव द्रौपदी के साथ 12 वर्ष वनवास में थे। उस समय उसके पास एक ब्राह्मण आते हैं और अपनी बाधा सुनाते हैं। क्या है? क्या बाधा है ब्राह्मण की? अरे उसकी अरणी एक हिरण आकर ले गया है। समझ में आया ना बच्चों? यदि महाभारत काल नाटी ఒక కథ యదార్థ ఘటన। ఈ ఘటనలో పాండవులు 5 కదా, ఈ పాండవులు అందరూ కూడా ద్రౌపదితో పాటుగా వాళ్ళు వనవాసంలో 12 సంవత్సరాల వనవాసంలో ఉన్నటువంటి సమయం అది. అప్పుడు ఒక బ్రాహ్మణుడు చాలా బాధపడుతూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. వచ్చి నా యొక్క అరణి ఒక హిరణ అంటే ఒక జింక వచ్చి తీసుకెళ్ళింది, దయచేసి నాకు నా అరణి నాకు ఇప్పించండి అంటాడు. మరి ఈ అరణి అంటే ఏంది? యజ్ఞమే అగ్ని పైదా కర్మే వాలే ఎక क्या है? एक लकड़ी, एकदम अग्नि को पैदा करने वाली एक काठ है, मतलब लकड़ी है। मतलब एकदम लो अग्नि ने पुट्टी चेतवंटी कट्टे ने ओके यंत्र आदि मतलब अरणी अंतर। तो प्राचीन काल में ब्राह्मण ऐसे लोग क्या है उस अरणि की सहायता से यज्ञ को पैदा करके वे लोग यज्ञ ये सभी याद और करते थे। యజ్ఞంలో అగ్ని పుట్టించి వాళ్ళు ఆ కట్టె ద్వారా వాళ్ళు యజ్ఞాలను చేసేవాళ్ళు. మరి ఆ బ్రాహ్మణుడు చెప్పగానే పాపం పాండవులందరూ కూడా ఆ బ్రాహ్మణుడి యొక్క బాధ చూసి చలో మనము ఆ జింకని వెతికి పట్టుకొని ఆ బ్రాహ్మణుడికి అరణి ఆ అరణిని వెతికి ఇద్దాము అనేటువంటి ఉద్దేశంతో సభీ పాండవ్ హిరణ్ కి కోజ్ మే సభీ పాండవ్ జంగల్ మే జాతే హే और हिरण की खोज में क्या है सभी पांडव जंगल में जाते हैं और तलाश करते रहते हैं हिरण कहाँ है कहाँ है कहाँ है। और जंगल में भटकते 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 उनको बहुत प्यास लगी, वे लोग बहुत थक गए और एक वृक्ष के नीचे क्या है विश्राम लेते हैं। उस समय में युधि सभी के कंठ क्या है प्यास के मारे सूख रहे थे। उस समय युधिष्ठिर कहते हैं क्या है मेरा छोटा भाई नकुल, तुम जाकर क्या है पानी की तलाश करके आओ। समझ में आया ना बच्चों? चल ईजीगा उन्होंने कथा अंदर कूड़ा जिनकर वेतकड़ाने की अड़वीलों के वेतर वेतकी वेतकू 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 अड़वी तिरी 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 चाल अलसिपोता अलसिपे चट्टी कि विश्रांति कुर्चुटा ఆ విశ్రాంతి తీసుకున్నప్పుడు అందరికి కూడా ఆ దాహంతో వాళ్ళ గొంతులన్నీ ఎండిపోతున్నాయి. అప్పుడు యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు పెద్ద పాండవుల్లో పెద్దవాడు, ఆ యుధిష్ఠిరుడు ఏమంటున్నాడంటే తన యొక్క చిన్న తమ్ముడైనటువంటి నకులుడిని నీటిని వెతికి రాపో
ఎక్కడైనా ఈ చుట్టుపక్కల నీరుందేమో చూసిరా అని పంపిస్తారు. తప్పు దకుల్ పానీ కి తలాష్ మే క్యా హే జాతే హే ఆర్ ఏక్ సరోవర్ కో దేఖ్తా హే. ఏక్ సరోవర్ కో దేఖ్ కర్ వహ్ బహుత్ ఖుష్ హోకర్ క్యా హే పహలా పానీ స్వయం పహలా పానీ పీనే కే లియే ఆగే బడ్తే హే. దకులుడు ఆ చుట్టుపక్కల వెతికి వెతికేటప్పుడు అతనికి చిన్న నీటి గుంత సరోవరం కనిపిస్తుంది. అతను ఆ నీటి చూడగానే చాలా సంతోషపడి మొదట కాసిన నీళ్ళు తాగుతాడు. ఆ తర్వాత నేను అంటే మా సోదరులకి చెప్తాను అని తాగడానికి నీటి తాగడానికి ఆ సరోవరం దగ్గరికి వెళ్తాడు. ఉసే సమయ ఏక ఆవాజ్ సునాయి. ఆ సమయంలోనే ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. సావధాన్ దఖుల్, పానీ పీనే కా దుస్సాహస్ నా కరో, పహలే మేరే ప్రశ్నో కా ఉత్తర దే. క్యా ఆవాజ్ హే. సావధాన్ దఖుల్ హే నకుల్, జాగ్రత్త, ఒక హెచ్చరిక, చేతావని అంటే హెచ్చరిక, ఏక్ చేతావని సునాయి దేతి హే. క్యా చేతావని హే? సావధాన్ దఖుల్ హే నకుల్, జాగ్రత్త, పానీ పీనే కా సాహస్ దుస్సాహస్ నా కరో, నీటిని తాగడానికి నీవు సాహసం చేయకు, మొదట నేను అడిగినటువంటి ప్రశ్నలకి జవాబులు చెప్పు అని ఆ ఒక కంఠము వినిపిస్తుంది. నకుల్ ఉస్ ఆవాజ్ కి ఓర్ చేత పర్వా నా కర్తే హుయే పానీ పానీ పీతే హే వహీ భూమి పర్ గిర్ జాతే. కానీ నకులు ఏం చేశాడు? ఆ ధ్వని వినిపిస్తుంది కానీ వ్యక్తి కనిపించాలే, అందుకోసం అది ఆ ధ్వని పట్ల నిర్లక్ష్యం చూపిస్తూ, నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ ఆ హెచ్చరికని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా నీళ్ళు తాగుతాడు, అక్కడే భూమి మీద పడిపోతాడు. నకుల్ కో నా ఆదేశే యుధిష్ఠిర్ సమీ భాయ్యంకో బేస్తే హే క్రమశ. నకుల్ ఇంతకి తిరిగి రాడు. అప్పుడు యుధిష్ఠిర్ చేశారు, అందరినీ పంపిస్తుంటాడు. నకుల్ తర్వాత భీమ్ కో బేస్తే హే, భీమ్ భీ సరోవర్ కే పాస్ పౌస్తే హే ఆర్ వహీ చితావని సుద్ధా హే ఆర్ చుడ్గర్ పర్వా నా కర్తే హుయే పానీ పీతా హే గిర్ పడతా హే. ఆర్ భీమ్ కే బాద్ అర్జున్, అర్జున్ కే బాద్ సహదేవ్. ఇస్ తరహ చారో భాయి పానీ పీనే కే లియే సరోవర్ కే పాస్ ఆతే హే, యక్ష్ కీ చితావని కో పర్వా నా కర్తే హే ఆర్ పానీ పీతే హే నీచే గిర్ పడతే. ఈ విధంగా నకులుడు ఎంతకీ రాకపోయేసరికి యుధిష్ఠిరుడు క్రమంగా భీముడి, అర్జునుడి, అలాగే సహదేవుడిని పంపిస్తాడు వరుసగా. అందరూ నీటి గుంత వద్దకు వస్తారు. ఆ రాగానే యక్షుడి యొక్క హెచ్చరిక వినిపిస్తుంది, నీరు తాగకండి, మొదట నా ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. అందరూ కూడా ఆ హెచ్చరికను లక్ష్య పెట్టకుండా నీరు తాగుతారు, అక్కడే పడిపోతారు. చారో భాయి నా ఆదేశే యుధిష్ఠిరకు బహుత్ వ్యాకుల్ హోతా హే ఆర్ యుధిష్ఠిర్ క్యా హే ఉన్కో ఖోజ్నే కే లియే స్వయం సరోవర్ కే పాస్ ఆతే హే. ఆర్ యుధిష్ఠిర్ పానీ కో దేఖ్ కర్ పీనే కే లియే ఆగే బడ్తే హే తో వహీ చేతావని ఫిర్ సే సునాయి దేతీ హే. సమజ్ మే ఆగే నా బచ్చో? తన సోదరుడు ఎంతకి తిరిగి రాకపోయేసరికి యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు కూడా స్వయంగా వీళ్ళందరినీ వెతకడానికి వస్తాడు. వచ్చి ఆ సరోవరం దగ్గరికి రాగానే ఆ సరోవరంలో నీటిని చూసి తాగుదాము అని భావించి నీటిని తాగడానికి సిద్ధపడతాడు. మళ్ళీ అదే హెచ్చరిక వినిపిస్తుంది. హే యుధిష్ఠిర్, తుమ్హారే చారో భాయ్యోదే బెది చితావని కో ద పర్వా ద కర్నే కే కారణ ఉనికి దశ ఇస్ ప్రకార్ హుయీ హే. పహలా మేరే ప్రశ్నో కే ఉత్తర్ దే. క్యా హే? ఆ మళ్ళీ ఆ యక్షుడు అడుగుతాడు, చెప్తాడు, ఒక హెచ్చరిక చేస్తాడు. మీ నలుగురు సోదరులు నా మాట వినకుండా నీరు తాగడం వల్లనే వాళ్ళ దశ ఆ విధంగా, వాళ్ళ స్థితి ఆ విధంగా అయిపోయింది. కాబట్టి నువ్వు మొదట ప్రశ్నలకి జవాబులు ఇవ్వు అంటాడు. హమే మాలూమ్ హే యుధిష్ఠిర్ బహుత్ హీ శాంత స్వభావ వాలా హే ఆర్ బడో కా ఆదర్ కర్తే హే, పెద్దలని గౌరవించేవాడు, అలాగే శాంత స్వభావుడైనటువంటి యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు వినయంగా చెప్తాడు. శ్రీమద్, ఆ ప్రశ్నకి జే మై ఉత్తర దేనికెళ్ళి తయారు. యా, మీరు ప్రశ్నించండి, నేను జవాబులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని అడగానే యక్ష్ అనేక అనేక ప్రశ్నలు యుధిష్ఠిరసే పూజితే.
ఎన్నో చిక్కు ప్రశ్నల్ని యక్షుడు యుధిష్ఠిరుడిని అడుగుతాడు. యుధిష్ఠిర్ ఉన్నా సహీ సహీ జవాబ్ కహదేతే, యుధిష్ఠిరుడు అన్ని ప్రశ్నలకి సరైన సమాధానాలు కూడా ఇస్తాడు. మరి అందులో చాలా చిక్కు ప్రశ్నలు ఉంటాయి. ఎలాంటివి అంటే మచ్చుకు రెండు మూడు చూద్దాం. సబ్సే తుచ్చ క్యాహే, అన్నిటికంటే నీచమైంది ఏంటి? తప్ప యుధిష్ఠిరుడు చింత, చింత అంటే మనసులో బాధ అనేటువంటిది అన్నిటికంటే తుచ్చమైనటువంటిది. క్యోకి చిత ఆర్ చింతా మే బిందు మాత్ర ఫరక్ హే, చిత జలాతీ హే నిర్జీవ్ కో, చింత జలాతీ హే సజీవ్ కో అంటారు. అవునా, చిత చింత మధ్యలో ఒక బిందువే తేడా ఉంది. చింత మనిషిని సజీవంగా దహనం చేస్తే, చిత అంటే ఆ నిర్జీవ శవాన్ని కాసేటువంటి చిత, దాన్ని మనం చిత అంటాం. అది నిర్జీవ శవాన్ని మాత్రమే కాల్చుంది, కానీ చింత మనిషి బతకుండగానే కాల్ చేస్తుంది. అందుకోసం సప్తే తుచ్చు చీజ్ క్యా హే, చిత హే, చింత హే. ఉసీ ప్రకార్ బుద్ధిమాన్ బనానే వాళ్ళ శాస్త్రం కౌజా హే అడతాడు. మన ఈ లోకంలో ఏ శాస్త్రం చదవడం వల్ల మనిషి బుద్ధిశాలిగా మారుతాడు? తో యుధిష్ఠిర్ బతాతే హే, ఐసా కోయి శాస్త్ర హీ హే, మహాన్ లోగో కి సంగతి సే హీ మనిషి బుద్ధిమాన్ బనతా హే. మన అలాంటి శాస్త్రం ఏది లేదు. ఈ శాస్త్రం చదవడం వల్ల మనిషి బుద్ధిశాలి అవుతాడు అలాంటి శాస్త్రం లేదు. మరి ఎలా బుద్ధిశాలి అవుతాడు అంటే, మహాన్ లోగో కి సంగతి, సజ్జనుల యొక్క, సత్పురుషుల యొక్క, గొప్పవాళ్ళ యొక్క సాంగత్యం వల్లనే మనిషి గొప్పవాడు అవుతాడు అని చెప్తాడు. ఆకాశే బి ఊంచా కౌన్ హే, ఆకాశం కంటే కూడా ఉన్నతుడు ఎవరు? పిత. సమాధానం పిత, తండ్రి. తండ్రి ఆకాశం కంటే కూడా ఉన్నతుడే. అలాగే సబ్సే భారీ చీజ్ క్యా హే, అన్నిటికంటే చాలా భారీ బరువైనటువంటిది ఏంటిది అంటే, సంతానకు కోపమే రక్నే వాలి బ, తన సంతానాన్ని తన ఒడిలో ధరించి పోషించి పాలించేటువంటి తల్లియే సబ్సే భారీ చీజ్. ఈ రకంగా ఎన్నో ఎన్నో విదేశమే జానేవాలేక మిత్రుకౌన్ హే, విదేశాలకు వెళ్ళేవాడికి మిత్రుడెవరు? విద్య. బరుణాసన్న వృద్ధుకేలియే మిత్రుకౌన్ హే, చనిపోయే దశలో ఉన్నటువంటి వృద్ధుడికి మిత్రుడెవరు? దాను. ఇలా ఎన్నో ఎన్నో చిక్కు ప్రశ్నలు అడుగుతుంటాడు యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడిని అడుగుతాడు యక్షుడు. యుధిష్ఠిరుడు అన్నిటికీ సరైన సమాధానం చెప్తాడు. దాదాపు ఒక 72 ప్రశ్నలు, 72 ప్రశ్నలు, 72 ప్రశ్నలు యక్షుడు వేస్తాడట. అప్పుడు యుధిష్ఠిరుడు అన్ని ప్రశ్నలకి సహీ సహీ జవాబు దేతా. తబ్ యక్ష బహుత్ హి ప్రసన్న హోకర్ క్యా హే యుధిష్ఠిర్ సే క్యా హే కహతే హే, తుమ్హారే మృత చారో భాయియో మే సే మై కిసి ఏక్ కో జీవిత్ కర్ క్యా హే కర్వా సక్తా హూ, తుమ్ జిస్ కిసీ కో చాహో వహ జీవిత్ హో ఉటేగా. ఏ యుధిష్ఠిర్, నీ చనిపోయినటువంటి నలుగురు తమ్ముళ్ళ నుంచి నేను ఒక్క తమ్ముడిని మాత్రమే, ఒక్కరిని మాత్రమే బతికించగలుగుతా. మరి నువ్వు ఎవరిని కోరుకుంటే వాళ్ళు బతుకుతారు. మరి నువ్వు ఎవరిని బతకాలని కోరుకుంటున్నావు? నువ్వు కోరుకో అంటాడు. అనగానే యుధిష్ఠిర్ పల్ బర్స్ వస్తే హే, కేవలం ఒక క్షణమే ఆలోచిస్తాడు. ఆలోచించి మేరా చోటా భాయి నకుల్ జీవిత్ హో ఉఠే, నా చిన్నతమైనటువంటి నకులుండి మీరు జీవింపజేయండి అని యక్షుడిని అడుగుతారు. తమ యక్ష ఆశ్చర్యసే, 10,000 హాతీ హాతియో కే బల్ వాలే భీమ్ సేన్ కో చోడ్కర్ తుమ్ నకుల్ కో జీవిత్ క్యో కర్మానా చాతే హో. ఒకసారి సార్ యక్షుడు, ఏమయ్యా యుధిష్ఠిర్, 10,000 ఏనుగుల బలము కలిగినటువంటి భీముని వదిలిపెట్టి నువ్వు బక్కపల్చగా ఉండేటువంటి ఆ నకులుని ఎందుకు జీవింపజేయాలని కోరుకుంటున్నావు? అనగానే అప్పుడు యుధిష్ఠిరుడు అంటాడు, యక్షురాజ్ మాతా కుద్లికా బచాహువా పుత్రు భయహు, ఆ ఋషి ప్రకార్ మాతా మాద్రికా భీ ఏక్ పుత్రు క్యా హే జీనా చాహియే, జీవిత హోన చాహియే, యహీ ధర్మ హే. అంటే పాండురాజు ఇద్దరు భార్యలు కదా, ఒకరు కుంతి ఒకరు మాద్రి. కుంతికి ముగ్గురు కొడుకులు, అవునా, ధర్మరాజు అంటే యుధిష్ఠిరుడు, భీముడు అర్జునుడు. అలాగే మాద్రి, పాండురాజు యొక్క చిన్న భార్య మాద్రి, ఆమెకి ఇద్దరు కొడుకులు నకులు సహదేవుడు. చెప్తాడు అప్పుడు యుధిష్ఠుడు, చెప్తున్నాడు యక్షరాజా, మాతా కుంతి, కుంతికి కుంతి యొక్క పుత్రులలో నేను ఒక్కటి బతికి ఉన్న కదా, అదేవిధంగా మాతా మాద్రి యొక్క కొడుకులలో కూడా ఒక్కరు బతకాలి. బతికితే అప్పుడు ఏమవుతుందంటే సరి సమానంగా ఉంటుంది అని నకులను జీవింపజేయాలని కోరుకుంటాడు. తబ్ యక్ష అత్యంత ప్రసన్న హో జాతే హే, అత్యంత ప్రసన్న హోకర్ క్యా హే కహతే హే, పక్షపాత రహిత రహనే వాళ్ళే మేరే ప్యారే పుత్ర,
तुम्हारे चारों भाई जीवित हो, पक्षपात लेकुंडा तन तन सुद्ध तल्ली वाला कोडुकुले बतकाली ना ना तमुल्ले बतकाली अनेटुवंटि पक्षपातं लेकुंडा और पक्षपात रहितंगा और समान धर्मं कोसम आलोचिंचेटुवंटि ओ युधिष्ठिर నేను నీకు వరమిస్తున్నాను, నీ యొక్క నలుగురు తమ్ముళ్ళు కూడా జీవితులుగాక అనగానే ఆ మిగతా నలుగురు కూడా చనిపోయినటువంటి నలుగురు కూడా పాండవులు లేచి యక్షునికి నమస్కరిస్తారు. ఇది యుధిష్ఠిరుడి యొక్క ధర్మనీతి, ఇది యుధిష్ఠిరుడి యొక్క నిజాయితీ, యుధిష్ఠిరుడి యొక్క ధర్మము ఈ విధంగా ఉంటుంది. అంటే యుధిష్ఠిరుడు ధర్మపరంగా ఉంటాడు, అతను యమధర్మరాజు యొక్క అంశం అంటారు కాబట్టి యమధర్మరాజు లాగా అతను కూడా అందరి పట్ల సమానమైనటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాడు. ఇది ఈ పాఠంలోటువంటి ముఖ్యమైనటువంటి విషయము. అంటే ధర్మాన్ని పట్టుకుంటే, అంటే మనం ధర్మాన్ని న్యాయాన్ని కనుక ఎప్పుడు కూడా అనుసరిస్తే ఎప్పుడు మనకి విజయం లభిస్తుంది అనేటువంటిది ఈ పాఠం యొక్క మనకి ఈ పాఠం ద్వారా మనకి తెలుస్తుంది. ధన్యవాదాలు.